ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ దళిత నాయకులు దామోదర్ సంజీవయ్య గారి ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దడానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించడమే కాక కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టాలని డిమాండ్ చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద దళిత సోదరులు పాలాభిషేకం చేశారు రాష్ట్రంలోని దళితులంతా రుణపడి ఉంటారని తెలుపుతూ ముమ్మిడివరం నియోజకవర్గం దళితులు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్ళూరు ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ దామోదరం సంజీవయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. श्रीधर बाबू स्वामी कुमार कदा बाल कुमार अदे विधा इट काटरकोन पार्टी मंडल मौका बाल प्रसाद गारू क्षीराभिषेक चेवल मंडल सलाद राजा गारु जम्मी गारु एमपीटी जम्मी गारूदकोचि क्षीराभिषेक चेवल को ధోని మరి ముమ్మడివారానికి యూత్ లీడర్ ప్రదీప్ కుమార్ నంబర్ 1 బాడే యూత్ ఇప్పుడు మాకు ముమ్మడివారం టౌన్ అంతా ఆడిది పెద్ద ఆడికి ఇచ్చేస్తాం ఎస్ఎల్ దర్ అలాగే టోనీ అయ్యమ్మ ప్రసాద్ గారు ఆ స్వామి అయ్యా స్వామారు ఎక్కడన్నా రండి స్వామి గారు నెక్స్ట్ మా రాజా తర్వాత జమి గారు దసరా నేగే ఇంకా దయచేసి ఎవరైనా మర్చిపోతే దాన్ని క్షమించాలి మా బెస్ట్ స్వామి ముందు వచ్చారు బాబు స్వామి ముందు వచ్చారు అందరికంటే నాకంటే ముందు వచ్చి కూర్చున్నారు రత్న బాబు జమ్మి గారు తమ్ముడు మీరు వేస్తారా गोप व्यक्ति इंत मत मन नायक इला जनसेन पार्टी अध्यक्ष पवन कल्याण गारी मुख्य मरी मुझे आयन की पादाबोधन एंकं बलह वर्ग मैं संजीवय गार మరి ఆయన ఇంటి పరిస్థితి చూసి 1 రూపాయలు విరాళం ప్రకటించి ఒక స్మారక చిహ్నంగా దాన్ని ఆ ఇంటిని మరి ప్రజలందరూ కూడా గుర్తించుకునేలాగా మరి దాన్ని అంతా కూడా తయారు చేయాలని 1 రూపాయలు అప్పటికప్పుడు ఆయన ఆర్థికంగా మరి ఆయన విడుదల చేయడం మరి 1 రూపాయలు ఇవ్వడం అంటే ఇలా సమస్య కాదు. ఇలా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏదో చేస్తామంటాయి కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఇలా ఆయన కష్టపడి సంపాదించుకున్న సొమ్ములో 1 రూపాయలు మరి విరాళం ప్రకటించడం అనేది చాలా సంతోషం. ఇవాళ మరి ఆయనకి పాలాభిషేకం మరి చేయాలని సంకల్పన మరి చేశాం. మరి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తూ అలాగే సంజీవయ్య గారికి అలాగే అంబేద్కర్ గారికి ముగ్గురికి కూడా పాలాభిషేకం చేసి వారు రుణం తీర్చుకోవాలని రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి అడుగు జాడల్లో నడుచుకుంటామని అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీ కమ్యూనిటీలు బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా ఇవాళ జనసేన పార్టీకి దగ్గరయ్యే సమయం దగ్గరలో ఉందని చెప్పేసి అందరికీ తెలియపరుచుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లేదానికి అందరూ సహకరించాలని చెప్పుకుంటూ చాలా చూస్తున్నాం.